పల్నాడు జిల్లా రొంపచెర్ల మండలంలోని విప్పలరెడ్డిపాలెం మోడల్ స్కూల్లో జరిగిన యూత్ పార్లమెంటు కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొని పాఠశాల మైదానం అభివృద్ధికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాడు నేడు ద్వారా పాఠశాలలకు 60 లక్షలు కేటాయించామని అన్నారు. 15 లక్షలతో గ్రౌండ్ బాగు చేస్తామని హామీ ఇచ్చారు. లెవెలింగ్ చేసి అద్భుతమైన గ్రౌండ్ ను పాఠశాల అందచేస్తామని తెలిపారు. తప్పకుండా సార్, మా పిల్లలందరూ మీరు డెమోక్రటిక్ వాల్యూస్ ని మీరు ఏమైతే చెప్పారో అలాంటిది మీరు నొక్కి చెప్పడం It's really a great honor for us, sir. We remember your institution sponsor, sir. We've been a long time, sir. Thank you, sir. Say loudly. Back. And now, students, this is a great moment. Students, manamandaram kuda. Adi oka rajyangam. Our parliament is a legislative. It's really, you are doing a fabulous job, sir. Once again, I congratulate you, sir. ఈరోజు నేషనల్ యూత్ పార్లమెంట్ కండక్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి రావటం ఒక గర్వకారణం. ఎందుకంటే ఇది అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క గుంటూరు జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఒక 5-6 స్కూల్స్కి తప్పితే పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఇవ్వలేదు ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ కండక్ట్ చేయమని. ఎలాంటి స్కూల్స్కి ఇస్తారంటే మంచి స్కూల్స్, మెరిట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎంఎస్ఎస్లో కానీ లేదా ర్యాంకింగ్లో కానీ టాప్ స్కూల్స్కే ఈ అవకాశం కల్పిస్తారు. అందులో మన మోడల్ స్కూల్ రెడ్డిపాలెం ఉండటం మన అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తుంది. చాలా సంతోషం. ఈరోజు బ్రహ్మాండంగా ఎవరినైనా అడగండి తమ పిల్లల్ని మోడల్ స్కూల్లో చదివించాలని చెప్పి మండలం అందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఒత్తిడి చేసే కార్యక్రమం. మాకు సీటు కావాలి, 6th క్లాస్లో సీటు కావాలి, 7th క్లాస్ కావాలి, 8th క్లాస్ కావాలని విపరీతమైన ఒత్తిడి మోడల్ స్కూల్. ఎందుకంటే ఈ స్కూల్కున్న మంచి పేరు ప్రఖ్యాతులు. పార్లమెంట్ ఎలాగైతే కూర్చుంటారో అంత బాగా తయారయ్యి అన్ని వేషభాషలు కూడా కనిపించే విధంగా కూర్చున్న విద్యార్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ స్కూల్లోకి వచ్చి వెనక మళ్ళీ గ్రౌండ్ ఏదో అభివృద్ధి చేస్తా ఉన్నాం, చూద్దామని వెనక వెళ్ళడం జరిగింది. సరే, కానీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్న ఎనర్జీ కానీ స్కూల్లో అద్భుతంగా ఉంది. దాదాపు 800 మంది పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు హాస్టల్స్ కోసం పిల్లలు చదివించుకోవడం కోసం గ్రామాల నుంచి పట్టణానికి వలసగా వెళ్ళి అక్కడే ఫ్యామిలీ అంతా కూడా అక్కడ మూవ్ చేసి గ్రామాలతో సంబంధాలు తెంచుకొని వెళ్తున్నారు. అలా కాదు, ఆ గ్రామాల్లో కూడా మంచి విద్యా అవకాశాలు మనం కనుక సృష్టిస్తే కనుక ఇక్కడే ఉండి చదువుకుంటారని ఆ రోజు ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎక్కడా చేయాలి మోడల్ స్కూల్స్ విధానం ఉంది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మొదలుపెట్టి దీనికి సపరేట్గా స్టాఫ్ని కూడా సపరేట్ డిఎస్సీ పెట్టి తీసుకొని ఇక్కడంతా కూడా చేయడం జరిగింది.